गुड आफ्टरनून वेलकम टू डॉक्टर्स टाइम। थायराइड ग्रंथि मेड प्रांतंलो कंठमुड़ी किंद उंडे ओक ग्रंथि। इदी सीताकोक चिलुक रेक्क रूपंलो श्वास लानलकी इरु पक्कला उंटुंदि। शारीरिक एदुगुदल्लो प्रधान पात्र पोषिस्तुंदि। ई ग्रंथि पनितीरु गति तप्पडं वल्ल अनेक समस्यलु तलेत्तुतायि। थायराइड कु प्रधान कारणालेंटि, अलागे इरेग्युलर पीरियड्स की संतानलेमिकि कारणालेंटि, అసలు పిసిఓడి సమస్యలు ఫైబ్రాయిడ్స్ కు ప్రధాన కారణాలేంటి, వీటికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సుధారాణి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068076. హలో డాక్టర్. హలో, ముందుగా చెప్పండి అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి, ఎవరిలో ఎక్కువ చూడొచ్చు? ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ అనేది చాలా మంది సఫర్ అవుతున్న ప్రాబ్లం. ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి. అసలు మనం పెళ్ళైన తర్వాత సంతానలేమి అని ఎప్పుడు అనుకుంటామంటే, పెళ్ళైన తర్వాత 1 ఇయర్ పాటు నార్మల్ సెక్షువల్ లైఫ్ ఉన్న వాళ్ళకి కూడా ఎలాంటి కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ మెథడ్స్ కానీ యూస్ చేయకుండా కూడా పిల్లలు అనేది కలగనట్లయితే, ప్రెగ్నెన్సీ అనేది రానట్లయితే 1 ఇయర్ లోపు, అది ఇన్ఫర్టిలిటీ కిందకి మనం అనుకోవచ్చు అనమాట. ఇందులో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, అంటే పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం అదొక రకం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఇంకోటి ఏంటంటే పెళ్ళైన తర్వాత ఒక పాపో బాబో లైఫ్ బర్త్ అయిపోయిన తర్వాత, అంటే మంచిగా బతికి పుట్టిన తర్వాత, సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి గ్యాప్ రావడము అదొక రకమైన ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ. అయితే వీటికి మనం కారణాలు చూసుకుంటే ఇరువైపులా స్త్రీల వైపు పురుషుల వైపు ఉండొచ్చు. కాకపోతే స్త్రీల వైపుగా మనం చూసుకుంటే గర్భసంచికి సంబంధించిన సమస్యలు, అంటే ఫైబ్రాయిడ్స్ కానీ గర్భసంచిలో రేడియేషన్స్, అంటే ఒకదాంతో ఒకటి అతుక్కుపోయినట్టుగా ఇన్ఫెక్షన్, వాపు గర్భసంచిలో, పూత, పుండు, ఫైబ్రాయిడ్స్, తర్వాత దాని షేప్ కరెక్ట్గా లేకపోవడము, లోపల ఏదైనా సెప్టమ్ ఒక అడ్డుగోడుగా ఉండడము, గర్భసంచిలో లేయర్ థిన్గా కానీ థిక్గా కానీ ఉండడము, లేదంటే ఇంకా అండాశయాలకు సంబంధించిన సమస్యలు, అంటే కామన్గా మాత్రం ఈ మధ్యకాలంలో పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. సో అంటే ఈ అండాశయాల నుంచి అండాలు అనేటివి ఉత్పత్తి అవుతాయి. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏంటంటే అండాలు ఉత్పత్తి సరిగా లేకపోవడం వల్ల కూడా, ఎనోవ్యులేషన్ జరగడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం జరుగుతుంటుంది. ఇంకా ఈ గర్భసంచి అండాశయాలకి అతుకొని మనకి ఈ ట్యూబ్స్ ఏవైతే ఉంటాయి, ఫాలోపియన్ ట్యూబ్స్, వాటిలలో అనేక రకాల కారణాల వల్ల, ఇన్ఫెక్షన్ల వల్ల కావచ్చు, టీబీ వల్ల కావచ్చు, కొన్ని రకమైన ఇన్ఫెక్షన్ల వల్ల వాటిలలో నీరు చేరడము, పసు చేరడము, రక్తం చేరడం వల్ల ఆ ట్యూబులు అనేటివి వాయడము, దాని తర్వాత అవి సన్నగా ఉంటాయి కాబట్టి అలా వాయడం వల్ల అవి బ్లాక్ అయిపోతాయి. అవి బ్లాక్ అయిపోతే ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం అన్నమాట. 2 ట్యూబులు బ్లాక్ అయితే ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టము, 1 ట్యూబ్ బ్లాక్ అయితే మనకు 50% ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఏంటంటే ఇది దారి అన్నమాట. అండానికి స్పర్మ్ కలిసి ఫర్టిలైజేషన్ జరగాలి అంటే ట్యూబ్ అనేది ఓపెన్ ఉండాలి. సో ఈ ట్యూబల్ బ్లాక్ అనేది ఒక రీజన్. పీసీఓడి, ఫైబ్రాయిడ్స్, ఎడిహెషన్స్, సో తర్వాత ఎండోమెట్రియోసిస్, అంటే గర్భసంచి లోపల ఉండే లేయర్, కొంతమందిలో అనేక కారణాల వల్ల వితౌట్ రీజన్ కూడా ఆ లేయర్ అనేది గర్భసంచి అవతల కూడా అక్కడక్కడ ఫామ్ అవుతూ ఉంటుంది. దీనివల్ల విపరీతమైన కడుపులో నొప్పి, తర్వాత మెన్సెస్ అప్పుడు చాలా విపరీతమైన పెయిన్, డిస్మెనోరియా ఇట్లాంటివి ఉంటాయన్నమాట. ఇంకా సర్వీక్స్, అంటే గర్భసంచి కింద నుంచి బయటికి ఓపెన్ అయ్యే ఆ ద్వారం, ఆ దారి ఏదైతే ఉందో ఆ సర్వీక్స్లో ఏదన్నా వాపు, పూత, లేదంటే సర్వీసైటిస్ అనే ప్రాబ్లం, లేదంటే సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో కాబట్టి మీకు గర్భసంచిలో గడ్డలు, పూత, పుండు, సెప్టమ్, లేదంటే షేప్ కరెక్ట్గా లేకపోవడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎనోవ్యులేషన్, తర్వాత ఇంకోటి ఏంటంటే చాలామందిలో ఈ ఇన్ఫర్టిలిటీకి ముఖ్య కారణాలలో ఈ ప్రెగ్నెన్సీ రావడానికి కొన్ని హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందులో ఆండ్రోజన్స్ అండ్ AMH అనేది, యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అనేది ఉంటుంది. అవి కూడా కొంతమందిలో బాగా తగ్గిపోవడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఇవి చూసుకోవాలి. ఇంకా మేల్స్లో అయితే స్పర్మ్ కౌంట్ బాగుందా లేదా అనేది చూసుకోవాలి. నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే 60 మిలియన్స్ నుంచి 150 మిలియన్స్ వరకు ఉండాలి. అందులో లైవ్ స్పర్మ్స్ ఒక 60% అన్న ఉండాలి, మోర్టిలిటీ కూడా 60% అనేది ఉండాలి. సో ఇవేంటంటే కొన్ని కారణాల వల్ల, అంటే సివియర్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్, లేదంటే మేల్స్లో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లేదంటే విటమిన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంతకుముందు వాళ్ళు ఏమైనా రేడియేషన్ కీమోథెరపీకి ఎక్స్పోజ్ అవ్వడము, లేదంటే ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అవ్వడము, లేదంటే దెబ్బలు, వాపులు, హైడ్రోసిల్, వెరికోసిల్ ఇట్లా అనేక కారణాల వల్ల కౌంట్ అనేది దెబ్బతినడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం జరుగుతూ ఉంటుంది. 0 కౌంట్ ఉంటే ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం లేదు. అయితే ఆ 0 కౌంట్లో కూడా లోపల అసలు స్పర్మ్ మెచ్యూరిటీ అవుతుందా, అది వస్తుందా లేదా అనేది చూసుకొని, ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ మెడిసిన్స్ ఉన్నాయి. హోమియోపతిలో వితౌట్ సర్జరీ మనకి మెడిసిన్స్ అనేటివి ఉంటాయి. అవి కొంతకాలం, అంటే ప్రాబ్లం ఎంత డీప్గా ఉంది, ప్రాబ్లం ఎంతకాలం నుంచి ఉంది, సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఎంత ఉన్నాయి అనే దాన్ని బట్టి మందులు అనేటివి ఇస్తాం. ఈ ఇంటర్నల్ మెడిసిన్స్ వాడుకుంటూ మేము చెప్పే జాగ్రత్తలు పాటిస్తే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ ఒక సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది ఇన్ఫర్టిలిటీలో. ఓకే అండి, ఇప్పుడు కొంతమందిలో అన్నీ బాగుంటాయి,
బట్ కన్సీవ్ అవ్వరు, అంటే ఇయర్స్ పడుతుంది. ఎందుకు రీజన్ అంటే, సో రిపోర్ట్స్లో అన్నీ నార్మల్ వచ్చినా కూడా కొంతమందిలో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుంది. అంటే ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కలవకపోవడమో, లేదంటే ఆ టైంకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడము, ఇట్లా కొన్ని కొంతమందికి అన్నీ బాగున్నా, అంటే మేల్ సైడ్ కౌంట్ మంచిగా ఉన్నా, ఫీమేల్ సైడ్ పీసీఓడి ఫైబ్రాయిడ్ అలాంటివి ఏం లేకపోయినా, ట్యూబ్స్ క్లియర్ ఉన్నా, కొంతమందిలో అది నిల్చే కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఆ కారణాలు ఏంటి అనేది మనం కరెక్ట్గా తెలుసుకొని దాన్ని బట్టి ఇట్లా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో కూడా మనకు కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్, అంటే ఆ మనిషిని మొత్తంగా ఆ ప్రాబ్లం ఒక్కటే కాకుండా శారీరకంగా మానసికంగా వాళ్ళ లక్షణాలు ఎట్లా ఉన్నాయనే దాన్ని బట్టి మెడిసిన్స్ అనేటివి ఉంటాయి హోమియోపతిలో. అలాంటి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ యూజ్ చేయడం వల్ల సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది, అంటే గర్భసంచిలో అది ప్రెగ్నెన్సీ ఆగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే అండి, ఇన్ఫర్టిలిటీ అనేది ఇప్పుడు ఇప్పుడు అంటే చాలా మందిలో రూట్ కాజ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది అంటారు కదా. సో 8 ఇయర్స్ 10 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా ఉంటారు, 10 ఇయర్స్కి కన్సీవ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. ఇది నిజంగా నిజం అంటారు. సో అది ఇన్ఫర్టిలిటీ అని అంటే మనకి ప్రీ మెనోస్పాజల్ స్టేజ్ వరకు ట్రై చేసుకోవచ్చు. అంటే కొంతమందిలో ఒక 5-10 ఇయర్స్ అయిపోయినాక, అంటే ప్రెగ్నెన్సీస్ రాకపోయినా కూడా 10 ఇయర్స్ తర్వాత అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా దగ్గర ట్రీట్మెంట్లు తీసుకొని. సో అంటే కరెక్ట్గా మనం మూల కారణం ఏంటి అనేది కరెక్ట్గా తెలుసుకొని, ఎందుకంటే చాలామంది ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇరెగ్యులర్ మెన్సెసో లేదంటే ఇంకా అవన్నీ అనుకొని ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు, ఆ టైంకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. కానీ ఇంకా కారణాలు, ఇతర కారణాలు ఏంటి అనేది కరెక్ట్గా మెయిన్ మనకు డయాగ్నోసిస్ అనేది, అంటే మూల కారణం అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి. అంటే ఇది ఓన్లీ గర్భసంచి సమస్యనా, అండాశయాల సమస్యనా, హార్మోన్ సమస్యనా, ఇంకా ఇతర కారణాలు కూడా ఉంటాయి, థైరాయిడ్ ప్రాబ్లమా, లేదంటే ఒబేసిటీయా, లేదంటే ఇంకా ఇతర హార్మోనల్ ఇంబ్యాలెన్సా, మీరు దేనికైనా ఎక్కువ హెవీగా మెడిసిన్స్ వాడుతున్నారా, చాలా కారణాలు ఉంటాయి. కాబట్టి మూల కారణం కరెక్ట్గా తెలుసుకుంటే మీకు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా మీకు మెన్సెస్ కరెక్ట్గా ఉండి, ఓవ్యులేటరీ సైకిల్స్ అంటే ఎగ్ రిలీజ్ అనేది ప్రాపర్గా ఉన్నట్లయితే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నార్మల్గా మనకి ఏంటంటే 30-40-45 వరకు కూడా మీరు హెల్దీగా ఉంటే కన్సీవ్ అయ్యే, నార్మల్గా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. వాసు యానం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. చెప్పండి సార్. అదే మాకు మ్యారేజ్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది, ఇద్దరు పిల్లలు పుట్టారండి. ఆ తర్వాత ఆపరేషన్ చేయించామండి. ఆ తర్వాత మాకు మళ్ళీ పిల్లలు కావాలనుకుంటున్నామండి. అవునా, ఒకసారి కలవండి సార్. కలిస్తే అది డాక్టర్ని కన్సల్ట్ అయితే మీ సైడ్ మీ మిస్సెస్ సైడ్ ఒకసారి రిపోర్ట్లు చేయించుకున్న తర్వాత అంతా బాగుంది అని అంటే మెడిసిన్స్ కొన్నాళ్ళ పాటు కొన్ని నెలలు రెగ్యులర్గా వాడితే మనకి ప్రెగ్నెన్సీ అనేది నిలుస్తుంది. ప్రెగ్నెన్సీ నిలవాలి అని అంటే ట్యూబ్లు క్లియర్ ఉండాలి, తర్వాత నెల కరెక్ట్ ఉండాలి, అండాల యొక్క విడుదల కరెక్ట్గా ఉండాలి. అంటే మీరు ఇవన్నీ ఏంటంటే మీకు కేస్ స్టడీ అనేది చేస్తాం. అంటే మీకు ఇద్దరు పిల్లల తర్వాత మీరు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకున్నారా చేసుకోలేదా ఇది చూడాలి. సో ఒకవేళ చేసుకుంటే దాని రీకెనలైజేషన్ అయిందా లేదా ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ట్రీట్మెంట్ దేని ఎలా వెళ్ళాలి అనేది మన కేస్ స్టడీ ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఛాన్సెస్ ఉన్నాయి, ఒకసారి వీలైతే మీ రిపోర్ట్లన్నీ తీసుకొని మీరు మీ మిస్సెస్ కలిసి మా నియరెస్ బ్రాంచ్ ఎక్కడైనా ఫస్ట్ వెళ్ళి కలవండి. కలిస్తే అది ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయనేది మేము క్లియర్గా చెప్పగలుగుతాం. ఓకే అండి, ఇప్పుడు ఐవీఎఫ్ ఐఓఐ చేయించుకున్న వాళ్ళకి కూడా, అంటే సక్సెస్ రేట్ అంతా లేని వాళ్ళకి కూడా హోమియోపతిలో ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని? అంటే మా దగ్గరకు వచ్చే వాళ్ళు వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీలోనే ఐఓఐస్ చేసుకొని ఐవీఎస్ చేసుకొని కూడా 2-3 సైకిల్స్కి వెళ్ళి కూడా సక్సెస్ కాని వాళ్ళు ఇక్కడ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో మనకేంటంటే అదే చెప్తున్నాను, రూట్ కాజ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనం తెలుసుకొని హోమియోపతిలో ఏంటంటే డైరెక్ట్గా హార్మోన్స్ ఇవ్వడం కాకుండా కేస్ స్టడీ ద్వారా ఈ హోమియోపతిక్ రెమెడీస్, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేవి ఇస్తాం. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే వ్యాధి లక్షణాలు, మానసిక లక్షణాలు, శారీరక లక్షణాలు, ఇవి ఓన్లీ హోమియోపతిలోనే ఇట్లా చేస్తారనమాట. సో ఈ కంప్లీట్ టోటల్ కేస్ స్టడీ ద్వారా మనకి 1000 మందులలో వాళ్ళకి ఆ ఇండివిజువల్కి సెట్ అయ్యే మెడిసిన్స్ వస్తాయి. అవి కరెక్ట్గా వాడుకుంటూ ఇంకా వాళ్ళకి ఎలాంటి లోపాలు ఉన్నాయో చూసుకుంటాము. అంటే హార్మోన్లలో లోపాలు ఉన్నాయా, అండం విడుదల కావట్లేదా, గర్భసంచి బలంగా లేదా, లేదంటే వాళ్ళ హస్బెండ్ సైడ్ కౌంటు సరిగా లేదా, లేదంటే మోటిలిటీ లేదా, ఇవన్నీ మనం కేస్ స్టడీ చేసుకొని దాని ప్రకారంగా మందులు వాడుకుంటే, మీరు ఇంతకుముందు వేరియస్ ట్రీట్మెంట్స్ తీసుకొని సక్సెస్ కాకపోయినా కూడా ఇక్కడ మా దగ్గర అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఒక ట్రై చేయడంలో తప్పు లేదన్నమాట. కాబట్టి మీకు ఐవీఐ ఇంతకుముందు ఐవీఐ అయినా ఐవీఎఫ్ అయినా అవి సక్సెస్ కాకపోయినా, లేదంటే చాలా మెడిసిన్స్ ఎన్నో సంవత్సరాలు వాడినా కూడా మీకు ఇంకా ఇతర జబ్బులు, థైరాయిడ్, షుగర్, బీపీ, ఇంకేదన్నా ఉంటే కూడా, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఇట్లాంటివి ఉంటే కూడా మీరు హోమియోపతి ట్రై చేయొచ్చు. సో అలా వాడడం వల్ల ఫస్ట్ ఏంటంటే మీకు ఆ గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సెట్ అవుతాయి, హార్మోన్స్ కొంచెం కరెక్ట్గా రిలీజ్ అవుతాయి, ఎగ్ రిలీజ్ అవుతుంది, అండ్ నిలబడే అవకాశాలు కొంత పెరుగుతాయి అన్నమాట. అయితే ఆ ప్రాబ్లమ్ని బట్టి మేము కేస్ స్టడీ ద్వారా మీకు ముందే చెప్పేస్తాం, అంటే ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి అనేటివి. ఓకే అండి, టుబెక్టమీ అయిన తర్వాత కూడా కన్సీవ్ అవ్వచ్చు?
ట్యూబెక్టమీ, ట్యూబ్స్ క్లియర్ ఉంటేనే ప్రెగ్నెన్సీ అనేది ఉంటుంది. ట్యూబ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆ ఎగ్ అండ్ మగవారి స్పర్మ్ అది రెండు కలిసే ఫర్టిలైజేషన్ అయ్యే ప్లేసే ఈ ట్యూబ్స్, ఫాలోపియన్ ట్యూబ్స్. ఈ ఫాలోపియన్ ట్యూబ్స్ అనేటివి నార్మల్గా ఉంటేనే కన్సీవ్ అవుతాయి, ట్యూబెక్టమీ అయితే కాదు. దాని తర్వాత మళ్ళీ రీకెనలైజేషన్ అనేది ఆ ప్రొసీజర్ అయినాకనే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా కొంతమందికి ఈ ట్యూబెక్టమీ కాకపోయినా పిల్లలు పుట్టరు. ఎందుకు అనంటే వాళ్ళ లోపల ఏదైనా టీబీ లాంటి ఇన్ఫెక్షన్లు, లేదంటే విపరీతమైన ఇన్ఫెక్షన్స్, సాల్పింజైటిస్ అనే ప్రాబ్లము, తర్వాత ఈ బ్లడ్ అనేది దాని చుట్టూ చేరడము, నీరు చేరడము, వాపు అనేది ఏర్పడితే ట్యూబ్స్ అనేటివి ఆపరేషన్ చేయించకపోయినా కూడా వాపుతోటి బ్లాక్ అయిపోతాయి. అట్లా బ్లాక్ అయిపోతే కూడా ప్రెగ్నెన్సీ అనేది, మిగిలిన అన్ని బాగున్నా అది కరెక్ట్గా లేకపోతే ప్రెగ్నెన్సీ రాదు. కాబట్టి సో హెచ్ఎస్జీ అనే పరీక్ష ద్వారా అవి క్లియర్ ఉన్నాయా లేవా అనేది మనకు తెలుస్తుంది. పార్షల్గా క్లియర్ ఉంటే 50% ఛాన్స్ ఉంటుంది, బోత్ ట్యూబ్స్ బ్లాకేజ్ ఉంటే ఛాన్సెస్ అనేటివి ఉండవు. ఇలాంటి వాటికి కూడా మనం హోమియోపతి ట్రై చేయొచ్చు. దాని ద్వారా ట్యూబ్స్ అనేటివి మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చి ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దీనికి ట్రై చేయొచ్చు, ఈ ట్యూబల్ బ్లాక్కి కూడా ట్రై చేయొచ్చు హోమియోపతి. ఓకే అండి, ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయంటారు? సో అంటే ప్రాబ్లమ్ని బట్టి, అంటే గర్భసంచిలో గడ్డల, పీసీఓడియా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, మనం కాంప్లికేషన్స్ డెఫినెట్గా ఏ ప్రాబ్లంలోనైనా మనం ప్రాపర్ కేర్ అనేది తీసుకోకపోతే, అంటే ఫర్టిలిటీ అనేది ఒక్కటే కాకుండా మనం ప్రాపర్ కేర్ తీసుకోకపోతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి హెవీ బ్లీడింగ్ కానీ, అసలు బ్లీడింగ్ లేకపోవడం కానీ, గడ్డల కింద పడడం కానీ, విపరీతమైన నొప్పి కానీ, కడుపు ఉబ్బడం కానీ, సో అన్కంట్రోల్డ్గా బ్లీడింగ్ అయిపోవడం, మెనోరేజియా అంటారు. మెట్రోరేజియా అంటే నెలలో 2-3 సార్లు బ్లీడింగ్ అయిపోవడం అంటారు. కొంతమందికి చాలా నెలలు రాదు, 6 మంత్స్కో 3 మంత్స్కో, కొంతమందికి సంవత్సరమైనా రాదు, కొంతమంది మందేసుకుంటేనే వస్తుంది లేకపోతే రాదు. ఇవి ఒకటే కాకుండా ఈ గర్భసంచి అండాశయాలకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే, అది పెళ్ళైనా కాకపోయినా, ఆ ఆడపిల్లలలో ఎట్లా ఉంటుందంటే వెయిట్ మీరు తిన్నా తినకపోయినా పెరిగిపోతూ ఉంటారు. స్కిన్ అనేది బాగా డార్క్ అవుతుంది, మెడ దగ్గర చాలా నల్లగా అవుతుంది, ఫేస్ మీద కూడా మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి, అన్వాంటెడ్ హెయిర్, ఫేస్ మీద ఎక్కువ హెయిర్ వస్తూ ఉంటాయి, తల మీద ఉండే హెయిర్ వెళ్ళిపోతూ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి, అంటే ఇరిటేషను, కోపం, చికాకు, ఇట్లా డిప్రెషన్, ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. తర్వాత మంత్ అనేది కరెక్ట్గా రాదు. పెళ్ళైన వాళ్ళలో ఎగ్ రిలీజ్ లేకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీకి దారితీస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మీరు బాగా ఒబేస్ అయిపోతే షుగర్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు సంతానాలు ఏమీ ఉన్నవాళ్ళు ఈ పరీక్షలు అయితే చేయించుకోవాలి. స్కానింగ్, అల్ట్రాసోనోగ్రఫీ, పెల్విస్, హోల్ అబ్డోమిన్ అయినా చేయించుకోవాలి. ఇంకా ఇన్ఫర్టిలిటీకి థైరాయిడ్ కూడా ఒక రీజన్ ఉండవచ్చు, కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవాలి. తర్వాత స్కానింగ్ అనేది చేయించుకోవాలి, రక్త పరీక్షలు చేయించుకోవాలి, హార్మోనల్ టెస్ట్లు చేయించుకోవాలి. ఇవి చేయించుకుంటే మనకు ప్రాబ్లం అనేది తెలుస్తుంది, దాన్ని బట్టి మనం మెడిసిన్ వాడితే డెఫినెట్గా ఏ రీజన్ ఉన్నా అది క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, రామ్ ప్రసాద్ వరంగల్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్కారం అండి. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే సార్, పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 ఇయర్స్ అవుతుంది మేడం. ఓకే సార్. అయితే హాస్పిటల్కి వెళ్తే ఫర్టిలిటీ కన్సల్టేషన్ కలిపితే 2 సార్లు ఐవీఎఫ్ చేసుకుని ఇస్తే 2 సార్లు ఫెయిల్ అయింది మేడం. ఓకే సార్, ప్రాబ్లం ఏమని చెప్పారు? ఒకసారి సక్సెస్ అయింది కానీ అడ్మిట్ రాలేదు, సెకండ్ సార్ ఫెయిల్ అయిపోయింది. ఓకే సార్. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే కనెక్షన్ సరే వదలేదు అని అంటున్నారు, మరి హోమియోపతి ద్వారా మనకి ఏమన్నా మందులు ఇట్లా ఉంటాయి? అంటే వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి సార్, ఏం ప్రాబ్లం ఉందన్నారు? ఫస్ట్ ఓకే మేడం, అయితే హార్ట్ బీట్ రాలేదు, సెకండ్ సార్ ఏమైందంటే ఫీల్ అయిపోయింది. ఓకే, అంటే న్యాచురల్ గా ఎందుకు రావట్లేదు అన్నారు? న్యాచురల్ గా కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పింది, 2 సైడ్స్ ప్రాబ్లమ్స్ ఉందని చెప్పింది. సరే సార్, సరే. ఇన్ఫర్టిలిటీకి మనకి ట్రీట్మెంట్ ఉంది సార్, రీజన్ ఏదైనా కూడా ఇప్పుడు చెప్తున్నాను కదా నేను, అది మగవారిలో లోపం ఉండొచ్చు, ఆడవారిలో ఉండొచ్చు, ట్యూబ్స్కి, ఆడవారిలో అయితే ట్యూబ్స్కి సంబంధించిన సమస్య ఉండొచ్చు, అండాలు ఉత్పత్తి లేకపోవడం కావచ్చు, గర్భసంచి బలంగా లేకపోవడం, లేదంటే గర్భసంచి లోపల ఏమైనా గడ్డలు, లేదంటే ఆ లేయర్ అనేది పలచగా మందంగా ఉండడం, ఇలాంటివి ఉండొచ్చు. మీ హస్బెండ్ సైడ్ కూడా కౌంట్ అనేది కరెక్ట్గా లేకపోవడము, లేదంటే అవి చనిపోయిన కౌంట్ ఎక్కువ ఉండడము, ఇట్లాంటివి ఉంటాయి, చాలా రీజన్స్ ఉంటాయి సార్. అయితే మీరు ఇంతకుముందు మీరు చేయించుకున్న ఆ రిపోర్ట్లు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని మా నియరెస్ట్ బ్రాంచెస్కి ఒకసారి వెళ్ళి మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళి కలవండి సార్. మీరు ఇంతకుముందు సక్సెస్ కాకపోయినా కూడా మన ప్రాబ్లం మూల కారణాలు మీ ఇద్దరు వైపులా కరెక్ట్గా కనుక్కొని దానికి కరెక్ట్ మందు తీసుకుంటే, ఏది పడితే అది వాడకుండా కరెక్ట్ మందు తీసుకుంటూ మేము చెప్పే జాగ్రత్తలు కొన్ని పాటించాలి. అవి చేస్తే డెఫినెట్గా ఛాన్సెస్, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా 3 ఇయర్సే అవుతుంది అంటున్నారు కదా, ఇంకా టైం ఉంది. సో ఇంకా లేట్ చేస్తూ ఉంటే ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది, ఏజ్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి సార్, డెఫినెట్గా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే అండి, మరి థైరాయిడ్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి?
థైరాయిడ్ అనేది మనకి నెక్కుకి ముందు భాగంలో ఫ్రంట్ ఆఫ్ ద నెక్ నేప్ ఆఫ్ ద నెక్ అంటాం ఫ్రంట్లో ఒక బటర్ఫ్లై ఆకారంలో గ్రంథి అనేది ఇక్కడ ఉంటుంది సో ఈ గ్రంథిలో నుంచి మనకి హార్మోన్స్ అనేటివి ఉత్పత్తి అవుతాయి అయితే థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో మనకు జనరల్గా ఏముంటాయంటే హైపోథైరాయిడ్ హైపర్ థైరాయిడ్ అనేటివి ఉంటాయి తర్వాత ఫంక్షనల్గా స్ట్రక్చరల్గా అనేటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫంక్షనల్గా అంటే ఇప్పుడు హైపోథైరాయిడ్ హైపర్థైరాయిడ్ అనేటివి ఉంటాయి స్ట్రక్చరల్గా అంటే ఆ గొంతులో హార్మోన్స్ అనేవి కరెక్ట్గా రిలీజ్ అయినా కూడా గ్రంథి యొక్క మాంసం అనేది ఉబ్బుతుందన్నమాట సో దాన్నే మనం గాయిటర్ అని అంటాం ఆ గాయిటరు ఇంకొకటి ఏంటంటే ట్యూమర్స్ కూడా ఉంటాయి థైరాయిడ్ ట్యూమర్స్ ఆ ట్యూమర్స్లో కూడా రెండు రకాలు ఉంటాయి నార్మల్ ట్యూమర్లు క్యాన్సర్ గడ్డలు సో ఈ వీటన్నిటికీ మనం ఏంటంటే కొన్ని పరీక్షల ద్వారా అది నెక్ స్కాన్ ద్వారా యుఎస్జి స్కాన్ నెక్ స్కాన్ ద్వారా లేదంటే ఎఫ్ఎన్ఏసి ద్వారా లేదంటే థైరాయిడ్ ప్రొఫైల్ ద్వారా ఫ్రీ T3 T4 ద్వారా మనకు ప్రాబ్లం ఏంటి అనేది కరెక్ట్గా తెలుస్తుంది అయితే ఒక్కొక్కటిగా మనం చూసుకుంటే హైపోథైరాయిడ్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం హైపోథైరాయిడ్ అంటే ఆ థైరాయిడ్ హార్మోన్స్ అనేటివి తక్కువ యాక్టివిటీ ఉంటుంది మెయిన్ థైరాయిడ్ హార్మోన్ యొక్క పదం ఏంటంటే మన లోపల ఉన్న ఎనర్జీని బాడీ పార్ట్స్ యూజ్ చేసుకునే విధంగా చేస్తుంది ఈ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆ స్లోగా జరుగుతుంది ఏదైనా ఆకలి సరిగా ఉండకపోవడం డల్లుగా ఉండడం వెయిట్ పెరగడం జుట్టు రాలిపోవడము మంత్ కరెక్ట్గా రాకపోవడం ఇట్లా ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు రాజు వరంగల్ నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో చెప్పండి సార్ మేడం నమస్తే మేడం సమస్యను చెప్పండి నమస్తే రాజు గారు చెప్పండి మేడం మాది మ్యారేజ్ అయ్యి ఒక 10 ఇయర్స్ అవుతుంది మేడం ఓకే సార్ మా మేడం ఇంతవరకు ప్రెగ్నెన్సీ రాలే ఓకే ఏమైనా రిపోర్ట్లు చేయించుకున్నారా రిపోర్ట్లలో ఏం చెప్పారు హలో చెప్పండి సార్ హలో మేడం హలో చెప్పండి మేడం మ్యూట్లో పెట్టేస్తున్నాను మేడం హలో సమస్య ఏంటో చెప్పండి సార్ మేడం మాది 10 ఇయర్స్ అవుతుంది మేడం మ్యారేజ్ అవును రిపోర్ట్స్లో ఏమొచ్చింది సార్ రిపోర్ట్స్లో ఏమొచ్చింది రిపోర్ట్లో మా మిసెస్కి వచ్చేసి నెలసరి సరిగా రాదు 6 మంత్స్ ఒకసారి మళ్ళా నాది వచ్చేసి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నాయని చెప్పారు మేడం ఎంత ఉందన్నారు సార్ మేడం 2 ml ఉందని అన్నారు మేడం సరే సార్ సరే ఓకే సార్ చెప్తాను వినండి సార్ సో 10 ఇయర్స్ అయినా మ్యారీడ్ లైఫ్లో పిల్లలు కలగట్లేదు అని అంటే మీరు చెప్పేదాన్ని బట్టి 2 మిలియన్ అంటే 2 మిలియన్ అంటే చాలా లో కౌంట్ అనమాట ఒలిగోస్పెర్మియా అంటారు సో దీనికి మనకి హోమియోపతి ట్రీట్మెంట్ చాలా బాగుంది సార్ ఇట్లా ఒలిగోస్పెర్మియా ఉన్న వాళ్ళకి చాలా మటుకు సక్సెస్ రేట్ బాగుంది మెడిసిన్స్ ఉంటాయి ఇంటర్నల్ మెడికేషన్స్ కరెక్ట్గా వాడుకుంటూ కొంచెం బలమైన వస్తువులు తీసుకొని అంటే ఆ కారణం ఏంటి కౌంట్ తగ్గిపోవడానికి కారణం ఏంటి మీకు ఏమైనా జబ్బులు ఉన్నాయా రక్తహీనత ఉందా విటమిన్ల లోపాలు ఉన్నాయా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా లోపల ఏమైనా హైడ్రోసిల్ వెరికోసిల్ లాంటివి ఉన్నాయా ఇన్ఫెక్షన్లు ఉన్నాయా అనేది మనం కరెక్ట్గా తెలుసుకొని దాని ప్రకారం మందులు వాడుకుంటే మీ సైడ్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అలాగే మీ మిసెస్ సైడు నెలసరి కరెక్ట్గా రావట్లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్లు లేదంటే ఏమైనా పీసీఓడి లాంటివి ఉన్నాయా లేదంటే ఇంకా బలహీనత ఉందా గర్భసంచికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి ఇవన్నీ మేము స్టడీ చేసి మెడిసిన్స్ ఇస్తాం సార్ 10 ఇయర్స్ అయినా కూడా డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన పని లేదు మీరు ఇద్దరు లేట్ చేయకుండా ఒకసారి వచ్చి కలవండి మీ దగ్గర ఉన్న రిపోర్ట్లు తీసుకొని రండి కరెక్ట్గా మెడికేషన్ వాడితే మీకు ప్రెగ్నెన్సీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే అండి హైపోథైరాయిడ్ గురించి చెప్తున్నారు కంటిన్యూ సో ఈ హైపోథైరాయిడ్లో మనం లక్షణాలు ఎట్లా ఉంటాయంటే వెయిట్ పెరుగుతూ ఉంటారు తర్వాత డల్నెస్ ఎక్కువైతుంది మైండ్ యాక్టివిటీ తక్కువైపోతుంది ఫ్రెష్ అనేది ఉండరు బాడీ అండ్ మైండ్ ఫ్రెష్నెస్ అనేది ఉండదు హెయిర్ బాగా ఊడిపోతూ ఉంటాయి మీరు ఎంత డైటింగ్ చేసినా కూడా వెయిట్ అనేది తగ్గరు అలాగే స్టమక్ అబ్డామినల్ పార్ట్ ఎక్కువైపోతూ ఉంటుంది మూడ్ స్వింగ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి మైండ్ యాక్టివిటీ కూడా డల్ అయిపోతూ ఉంటుంది మంత్ అనేది కరెక్ట్గా రాదు చల్లదనాన్ని తట్టుకోలేరు స్కిన్ కూడా ఖరాబ్ అవుతూ ఉంటుంది సో హైపోథైరాయిడ్లో ఇట్లా ఉంటాయి నెలసరి సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి మంత్ అనేది కరెక్ట్గా రాదు అండ్ ఓవ్యులేషన్ ఎగ్ రిలీజ్ ఉండదు ఇవి హైపోథైరాయిడ్ లక్షణాలు సో ఇంకోటి హైపర్థైరాయిడ్ అంటే హార్మోనల్ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది అంటే మీరు ఎంత తిన్నా కూడా అది బాడీ తొందరగా యూజ్ చేసుకోవడం వల్ల వీక్ అయిపోతూ ఉంటారు వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు ఆపోజిట్ సింప్టమ్స్ అనమాట హైపర్థైరాయిడ్లో వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు నరాలు వీక్ అవుతూ ఉంటాయి చేతులు మీరు గమనించుకుంటే చేతులు వణుకుతూ ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళాలంటే బాగా విపరీతమైన టెన్షను గుండె దడ ఏర్పడుతూ ఉంటుంది టాకీకార్డియా అంటారు అంటే ఫాస్ట్గా గుండె కొట్టుకోవడం మైండ్లో టెన్షన్ ఎక్కువగా ఉండడం మైండ్ యాక్టివిటీ డల్ అయిపోవడం సడన్గా బ్లాక్అవుట్స్ అయిపోవడం హెయిర్ ఫాల్ ఉంటుంది వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట సో కాబట్టి ఇంకా గడ్డలు ఉన్న వాళ్ళు కూడా అది ఎలాంటి గడ్డ అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఆ గడ్డలు అంతతో ఆగవు పెరిగిపోతాయి నార్మల్ గడ్డలు ఉండొచ్చు క్యాన్సర్ గడ్డలు ఉండొచ్చు
సో అదేంటి గాయిటరా లేదంటే ట్యూమరా క్యాన్సరస్ ఉందా ఇవన్నీ మనం తెలుసుకోవాలని దాని ప్రకారంగా మందులు వాడుకుంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి ఇవన్నీ మొండి వ్యాధులు థైరాయిడ్ అనేది ఒకసారి వస్తే తొందరగా పోదు అన్నమాట దానికి ఫ్యూ ఇయర్స్ హోమియోపతి రెగ్యులర్గా యూజ్ చేస్తే మీరు వాడే ఇతర మందులను బంద్ చేసుకునే అవకాశం ఉంటుంది స్టాప్ చేసుకోవచ్చు ఒక స్టేజ్లో మా మెడిసిన్ కూడా స్టాప్ చేసుకొని మీరు హెల్దీగా ఉండవచ్చు ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు వెంకటేష్ మాట్లాడండి మీ సమస్యను చెప్పండి సార్ చెప్పండి సార్ వెంకటేష్ గారు మా ఆవిడకండి సంవత్సరం థైరాయిడ్ ఉందండి ఓకే సార్ అయితే ఫస్ట్ 154 వస్తున్నామండి ఓకే సార్ ఇప్పుడు కంట్రోల్ అయిందండి 7 నెంబర్ దాకా వచ్చిందండి ఓకే సార్ ఇప్పుడు 124 ఇచ్చారండి ఓకే సార్ ఏమవుతుంది ఆమెకి ఇబ్బంది 124 ఇచ్చారు అంటే ఆపేయాలా వాడాలా చెప్తాను సార్ నేను వినండి థైరాయిడ్ అనేది మొండి వ్యాధి సార్ అది హైపర్ థైరాయిడ్ అయినా హైపోథైరాయిడ్ అయినా మీరు చెప్పే లక్షణాలను బట్టి అది హైపోథైరాయిడ్ అంటే హార్మోనల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది ఈ ప్రాబ్లంలో మీరు 150 ఎంసీజీ వాడుతున్నాను చెప్పారు అయితే ఇవి వెంటనే ఆపేయడానికి ఉండదన్నమాట మీరు ఆల్రెడీ అలోపతి అదర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు ఏంటంటే అవి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్స్ అనమాట అది వేసుకున్న రోజు బాగుంటుంది వేసుకోకపోతే బాగుండదు అట్లని చెప్పేసి ఆపేస్తే కుదరదు సో దానికి ఒక పద్ధతి ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది ఉంది సార్ వీలైతే ఒకసారి మీ మిస్సెస్ని తీసుకొని రిపోర్ట్ థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకొని T3 T4 TSH పరీక్ష చేయించుకొని ఒకసారి మమ్మల్ని కలవండి అది ఎంత TSH 3-3-3-4 ఎట్లుందో చూసి దాన్ని బట్టి మీరు వేసుకున్న ట్యాబ్లెట్లతో పాటు మా మందులు కొన్నాళ్ళు కంటిన్యూ చేయాలి సార్ ఎవ్రీ 3 మంత్స్కో 2 మంత్స్కో రిపోర్ట్స్ చేయించుకొని దాంట్లో వచ్చే వాల్యూని బట్టి మీరు వేసుకునే గోళీని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ ఒక స్టేజ్లో పూర్తిగా ఆపేసుకోవచ్చు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా చేసుకోవచ్చు ఆమెకు నీరసము వీక్నెస్ బలహీనత నొప్పులు హెయిర్ ఫాల్ ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే తగ్గిపోతే వీలైతే ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఓకే అండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు మాధవి జనగం నుంచి మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో హలో చెప్పండి మీ సమస్యను చెప్పండి నమస్తే మేడం నమస్తే మాధవి గారు చెప్పండి మాకేంటంటే మ్యారేజ్ 15 ఇయర్స్ అవుతుందండి ఓకే నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా కన్సీవ్ అవ్వలేదు ఓకే మా హస్బెండ్ వచ్చేసి కౌంట్ ఫస్ట్ స్టార్టింగ్ లో 2 mm అలా ఉండేది మేడం ఇప్పుడు మళ్ళీ 0 వస్తుంది ఓకే నేను చెప్తాను మాధవి గారు ట్రై చేయడంలో తప్పలేదు ఎందుకంటే కౌంట్ ప్రాబ్లమ్స్ ఇంతకు ముందు కౌంట్ ఉంది అంటున్నారు కాబట్టి సో డెఫినెట్ గా ఇంతకు ముందు వినండి చెప్తున్నాను ఇంతకుముందు కౌంట్ ఉంది అని అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా మందులు వాడితే అది పెరిగే అవకాశం ఉంటుంది అంటే మూల కారణం అదే చెప్తున్నాను ఇంతసేపటి నుంచి ఏంటి కారణం ఏంటి ఎందుకు కౌంట్ తగ్గుతుంది లోపల ఏం జబ్బు ఉంది ఏం ప్రాబ్లం ఉంది ఏమైనా బ్లాకేజ్ ఉందా లేదంటే కౌంట్ వచ్చినా బయటికి అది రావట్లేదా కౌంట్ అనేది వచ్చినా చనిపోతున్నాయా అవి హెల్దీగా లేవా ఏం బలహీనత ఉంది అనేది కరెక్ట్గా తెలుసుకోవాలి ఆయన సైడ్ కూడా కొన్ని జబ్బులు ఉంటాయి ఇంకా మీ సైడ్ కూడా అంటే 15 ఇయర్స్ అవుతుందంటే కారణం లేకుండా ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పలేము సో కాబట్టి ఇద్దరు వైపులా కారణాలు అనేటివి ఉంటాయి ఒకసారి మనం మూల కారణం తెలుసుకొని కాన్స్టిట్యూషన్ థెరపీ అనేది స్పెషాలిటీ ట్రీట్మెంట్ అంటే హోమియోపతిలో ఈ ప్రాబ్లంకి ఒక మందు ఆ ప్రాబ్లంకి ఒక మందు అని కాకుండా మీకు టోటల్ కేస్ స్టడీ ద్వారా మీకు సెట్ అయ్యే మందు మీకు మీ హస్బెండ్కి సెట్ అయ్యే మందు ఆయనకి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఇస్తే కొద్దిగా కౌంట్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది కౌంట్ ఇంప్రూవ్ అయితే న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వస్తాయి మీకు కూడా నెలసరి అనేది కరెక్ట్గా వచ్చి అండం ఉత్పత్తి కరెక్ట్గా రాగలిగితే వస్తే మీకు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది వీటన్నిటికీ మనం ట్రీట్మెంట్ అనేది ఒక ప్రొసీజర్ ప్రకారంగా వాడాలి సో దానికి ఒకసారి మీరు వీలైతే ఇద్దరు కలిసి ఒకసారి కన్సల్ట్ అవ్వండి లేట్ చేస్తుంటే ఫర్టిలిటీ రేట్ తగ్గిపోతుందండి ఓకే అండి థైరాయిడ్కి సంబంధించి అంటే ఇప్పుడు ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి ఒక మాటలో చెప్పాలి థైరాయిడ్ అనేది ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లం యాక్చువల్గా ఇది పర్మనెంట్గా క్యూర్ కావాలి అని అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో అయితే ఇది క్యూర్ కావాలి అని అంటే ఒక ఫ్యూ ఇయర్స్ వరకు హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటూ ఆల్రెడీ మీరు వేరే ఇతర మెడిసిన్స్ చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నా ప్యారలల్గా మా అవి వాడుకుంటూ ఉంటే మెల్లమెల్లగా మీ ఇతర మెడిసిన్స్ తగ్గించుకుంటూ ఒక స్టేజ్లో పూర్తిగా మానేసే అవకాశం ఉంటుంది ఓకే అండి థైరాయిడ్ గురించి ఇన్ఫర్టిలిటీ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ ఇది వాళ్ళ డాక్టర్స్